హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రొయ్యల నిల్వ పచ్చడి సేమ్ ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను 1 కిలో ఫ్రాన్స్ని పొట్టు తీసి శుభ్రం చేసేసరికి 1/2 కిలో అయ్యాయండి. ఈ 1/2 కిలో ఫ్రాన్స్కి నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఈ 1/2 కిలో ఫ్రాన్స్ని కొంచెం లెమన్ వాటరు అలాగే సాల్ట్ వేసుకుని వాష్ చేసుకున్నాను. నీసు వాసన పోయేలాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం ఫ్రాన్స్కి కలిపిలాగా మిక్స్ చేసుకుని 20 మినిట్స్ వరకు అలా సైడ్ పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రాన్స్కి పట్టేలాగా ఇప్పుడు అది 20 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు మనం ఈ ఫ్రాన్ పికిల్కి కావాల్సిన మసాలాని చూపిస్తాను చూడండి. వాటర్ ఏమీ ఉండకూడదని, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆడవద్దు. ఎలా అసలు వాటర్ ఏం తగలకూడదు. 1 బాండీ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 10 లవంగాలు, 5 or 6 యాలక్కాయలు వేసానండి. ఇవి కొంచెం మరీ డ్రైలా కాకుండా కొంచెం 5 మినిట్స్ ఇలా వేగించుకోవాలి. వేగించుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను సపరేట్గా వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. 150 గ్రామ్స్ వరకు వేరుశనగ ఆయిల్ అయితే పికిల్కి బాగుంటుందండి. నేనైతే వేరుశనగ ఆయిల్ని 150 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఫస్ట్ వేగించుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి స్పైసెస్ని. ఆ స్పైసెస్ని మిక్సీలో ఇలా పౌడర్లా చేసుకుని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ హీట్ అయింది కదండి, మనం ఫస్ట్ నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదా ఫ్రాన్స్, అవి మొత్తం వేసేసుకోవాలండి. ఎక్కువ అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను కొంచెమే 1/2 కిలో ఫ్రాన్సే కాబట్టి ఒకసారి వేసేసుకుంటున్నాను. ఫ్రాన్ వేగించాలండి బాగా. 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే వేగించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలండి. మరీ గట్టిగా అయిపోయేలాగా వేగించుకోకూడదు. కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి మిడిల్లో మనం. పికిల్కి మరీ గట్టిగా అయిపోతే బాగోదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. 15 మినిట్స్ వరకు టైం పడుతుంది మనకి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అకౌంట్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల 3 ఆప్షన్స్ మీకు వస్తాయి. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఈజీగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, కరెక్ట్గా 15 మినిట్స్ టైం పట్టింది ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ని ఇలా సపరేట్గా 1 గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్ని నేను స్టవ్ ఆపేసుకున్నానండి. ఆల్రెడీ ఆయిల్ ఫుల్లుకి కాగుంది కదా. 2 ఎండుమిర్చి, 1 కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కరివేపాకుని ఇప్పుడు మనం వేరే దాంట్లో సైడ్గా తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు అదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నది అయితే మంచిదండి, మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా కలర్ చేంజ్ అయ్యేలాగా వేగించుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి. వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రాన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ 1½ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. 1½ స్పూన్ వేసాను నేను. ఆల్రెడీ ఫ్రాన్లో ఉంది కాబట్టి, లేకపోతే 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ మెజర్మెంట్కి సాల్ట్ని బాగా ఇప్పుడే కరిగించుకోవాలండి.
మళ్ళీ రాదు మిగతావన్నీ వేసేస్తే సాల్ట్ అనేది త్వరగా కరగదు, పికిల్లో అలాగా కరకల్లాడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్కి 1/4 స్పూన్ కారం పడుతుందండి మనకి పికిల్కి. కరెక్ట్గా 2 స్పూన్స్ సాల్ట్ వేసాం కాబట్టి 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం కూడా ఇలా వేగించుకోవాలండి ఒకసారి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసి వేగించుకోవాలి. మనం గరం మసాలా పౌడర్ని రెడీగా ఉంచుకున్నాం కదండి సైడ్ పెట్టుకుని, అది కూడా వేసేసుకుని 2 మినిట్స్ అలా వేగించాలండి. వేగించుకుని స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉండగా అయితే ఫ్రాన్ని వేయకూడదు, స్టవ్ ఆపేసుకోవాలి. ఆన్లో ఉండగా వేస్తే కొంచెం చేతొస్తుంది. ఆపేసుకున్న తర్వాత మనం వేగించుకుని ఉంచుకున్నాం కదండి ఫ్రాన్ను, ఎండుమిర్చి అలాగే కరివేపాకు అదంతా వేసేసుకోవాలండి. ఇదంతా స్టవ్ ఆపిన తర్వాతేనండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి. మీకు ఏమన్నా సాల్ట్ కానీ కారం కానీ సరిపోతుందా, స్పైస్ కానీ సరిపోతుందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినవి. దీన్ని బాగా చల్లారిపోవాలండి, కొంచెం కూడా వేడి లేకుండా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత నేను ఈ సైజువి లెమన్ ఇలా వాటర్ని సపరేట్గా తీసుకున్నాను గింజలు లేకుండా. ఇప్పుడు ఈ పచ్చడిలో రొయ్యల పచ్చడిలో ఈ లెమన్ వాటర్ని వేసుకోవాలండి. ఒకవేళ లెమన్ వాటర్ లేకపోతే మీరు లెమన్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ యూస్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకుందాం. అలా 10 మినిట్స్ అలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత 1 గ్లాస్ జార్లో మనం తీసేసుకుంటే 2 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. రొయ్యల పచ్చడి చాలా ఈజీగా ఇలా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.